దేశంలోనే తొలిసారిగా సోలోగమి వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించి వార్తలు నడిచిన గుజరాత్కు చెందిన అక్షమా బిందుకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. తనను తాను ఈ నెల 11న వివాహం చేసుకుని వెంటనే హానీమూన్కు గోవా వెళ్లాలని ఆమె ప్రణాళిక కూడా వేసుకున్నారు. అయితే వివాహం జరగాల్సిన చోట అనుమతి లభించకపోవడంతో అనుకున్న సమయానికి పెళ్లి జరుగుతుందా లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. గుజరాత్లోని వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమా బిందు తనను తాను వివాహం చేసుకునున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచారు. ఈ నెల 11న పెళ్లి జరగనుందని 15 మంది స్నేహితులు సహోద్యోగులకు ఆహ్వానాలు అందించారు. జూన్9న మెహందీ వేడుకతో పెళ్లి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. వడోదర శివారులోని గోత్రి ఆలయంలో ఈ స్వీయ పరిణయం చేసుకునున్నట్లు పేర్కొన్నారు. ఆహ్వాన పత్రిక సైతం సిద్ధం చేశారు. వరుడు ఊరేగింపు తప్ప మిగతా పెళ్లితంతులన్నీ సంప్రదాయబద్దంగా జరుగుతాయని ప్రకటించారు. అంతేకాదు పెళ్లి తర్వాత హనీమూన్కు గోవా వెళ్లనున్నట్లు క్షమాబిందు వెల్లడించారు. అయితే వివాహానికి వేదికగా నిర్ణయించిన గోత్రి ఆలయ పాలక మండలి క్షమాబిందు స్వీయ పరిణయానికి అనుమతి నిరాకరించింది. సమాజంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. పెళ్లికి నిరాకరిస్తూ ఆలయ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని తెలుసుకున్న క్షమాబిందు ఆ ఆలయంలో పెళ్లి చేసుకోబోనని తేల్చి చెప్పారు. తనను తాను ప్రేమిస్తున్నందునే వివాహానికి సిద్ధమయ్యానని ఇదివరకే చెప్పిన క్షమాబిందు స్వీయ పరిణయానికి తల్లిదండ్రులను సైతం ఒప్పించింది. ఆలయ పాలక మండలి పెళ్లికి నిరాకరించినా ప్రస్తుత పరిస్థితుల్లో బిందు పెళ్లి జరుగుతుందా లేదా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. బిందు గుడిలో కాకుండా బయట పెళ్లి చేసుకుంటారా లేదా అని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.